చెప్తా లేదో చెప్పు చెప్పమ్మా ఇంకా నెక్స్ట్ వన్ సెకండ్ బ్రదర్ అది అనద్దమ్మా డోంట్ మేక్ దట్ అలిగేషన్ యు ఆర్ మేకింగ్ అన్ అలిగేషన్ యు ఆర్ మేకింగ్ అన్ అలిగేషన్ yes I will question sakshi heritage listen to me brother brother listen to me heritage was founded in 1992 chandrababu naidu garu pratipaksha neta 1994 lo listed company ma aadhara ma documents ani public domain lo unnai 10 rupayalu share mee laga doddi darina 350 rupayalu konigindu konugalu cheyaledu soodiga prashnistuna dammu dairudu samadhanam cheppu మీకు దమ్ము లేదు ధైర్యం లేదు సమాధానం చెప్పు ఓకే అదే చాలు ఓకే భారతీ రెడ్డిని అడుగు తెలియపోతే భారతీ రెడ్డిని అడుగు సంతకం పెట్టింది అడుగు ఈరోజు ఒక నిమిషం ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి వాలంటీర్ ని సాక్షి పేపర్ కొనాలి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ అందుకే జగన్ కి భారతీ రెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి తెలుసుకో బ్రదర్ ఫ్యాక్ట్ చెప్పండి అమ్మా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ పనులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడిని కూడా చెప్తారు కదా ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు నో లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా ఇంకో లవ్ లెటర్ రానివ్వండి మాట చెప్తున్నా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు ఈ రోజు నేను నాకు అనేక కంపెనీల షేర్లు ఉన్నాయి ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు ఈ రోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటి చెప్తా అయ్యా నేను కూడా బాధితుడిని ప్రభుత్వం చేతుల్లో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నాపైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు ఇంకా మీరే ఆలోచించండి దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్ర